నమస్కారం మిత్రులారా, హీలింగ్ వాస్తు తెలిపి స్వాగతం. సనాతన వాస్తు ధర్మాన్ని యథావిధిగా అందించే ప్రయత్నంలో భాగంగా మనిషి పుట్టుక లేదా మనిషి యొక్క మరణం అనేది వాస్తుశాస్త్రానికి ఏ రకమైనటువంటి సంబంధం అనేది లేదని, ఒక మంచి వాస్తు ధర్మం గల ఇంటిలో కట్టుకొని ఉంటున్నంత మాత్రాన మరణం అనేది సంభవించకపోవడం అనేది జరగదని. సో ద లార్డ్ కృష్ణ ఇన్ ద భగవద్గీత వాట్ హీ సేస్, ఎవ్రీ క్రియేచర్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ సబ్జెక్టెడ్ టు రీబర్త్. అర్జున, ఎక్సెప్ట్ వన్ హూ ఈజ్ యునైటెడ్ విత్ మీ. ఈ యొక్క వీడియో ద్వారా ఒక రెండు రకాలైనటువంటి డౌట్స్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఎవ్రీ క్రియేచర్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ సబ్జెక్టెడ్ టు రీబర్త్. అర్జున, ఎక్సెప్ట్ ద వన్ హూ ఈజ్ యునైటెడ్ విత్ మీ. అంటే ప్రతి క్రియేచర్ అనేది పుట్టడం గెట్టడం అనేది జరుగుతుందని. మరలా మనం జన్మించడం అంటే ఏంటంటే దాని అర్థం మనం మోక్షం అనేది సాధించలేదు. ఇందువల్ల ఆయాది గణనంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి. ఒక ఇంటిని ఒక మనిషికి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసినప్పుడు అతనికి మరలా రీబర్త్ అనేటటువంటిది రాకుండా మేము చూసుకుంటామండి. అంటే ఇటువంటి వాస్తు ధర్మం గల స్పేసెస్లో ఉండడం ద్వారా వారు మోక్షాన్ని సంపాదిస్తారు. సో అది చాలా క్లియర్గా ఆయాది గణనంలో పర్యాయ టేబుల్ అనే దాన్ని బట్టి ఒక వ్యక్తిగతమైనటువంటి మనిషికి, అంటే వారి అంత సౌందర్యం వారి జన్మ నక్షత్రం, దానికి సరిపడేటటువంటి ఇంటిని ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్ని ఎటువంటి నక్షత్ర బలం కలిగి ఉండాలి అనేది మనం క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు అతనికి రీబర్త్ అనేది రాకుండా చూసుకుంటాడండి ఒక తపతి, ఈ యొక్క ధర్మం తెలిసిన వాడు. అంటే దాని అర్థం ఏంటండి, వాళ్ళు ఈ యొక్క యూనివర్స్లో కలిసిపోతారు, మరలా రీబర్త్ అనేది ఉండదు, నాలో కలిసిపోతారు, నాలో యూనియన్ అవుతారని కృష్ణ భగవానుడు చెప్తారు. రెండో పాయింట్ ఏంటంటే వాస్తు శాస్త్రం వాస్తు ధర్మం ప్రకారం కట్టినటువంటి ఇల్లు అనేది మనం తీసుకునేటప్పుడు మనం జన్మించిన తర్వాత మరణానికి ముందుగా ఉన్నటువంటి ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఫ్రేమ్వర్క్ మీద మాత్రమే అది పనిచేస్తుంది. ద సోల్ షుడ్ బి యాక్టివ్. అంతేగాని వాస్తు ధర్మం ప్రకారం ఉన్న ఇంట్లో ఉంటే మనం ఎల్లకాలం జీవిస్తాము చెందుతాము అనేది ఎక్కడా లేదండి. ఒక మంచి వాస్తు ధర్మం ప్రకారం ఉన్న ఇంటిలో మనం నివసించిన తర్వాత ఒక సంవత్సరంన్నర తర్వాత కూడా ఆ ఇంటిలో ఆ యొక్క మరణాలు అనేవి సంభవించవచ్చు. అంత మాత్రాన వాస్తు ప్రకారం కట్టుకున్న ఇంటిలో మనం ఉంటున్నాం కదా, మనకి ఇటువంటి పరిస్థితి జరిగింది ఏమిటి అనేది మనం ఆలోచించరాదండి. మనం పుట్టిన తరువాత ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత మూన్ సైన్ ప్రకారం ఒక క్వాలిటీ తీసుకుంటాము. జీవితాంతం ఆ యొక్క క్వాలిటీతో మనం పల్సేట్ అవుతూ ఉంటామండి. వాస్తు ధర్మం ద్వారా మనం ఆ యొక్క క్వాలిటీని ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడానికి, ఉన్నతంగా ఆలోచించడానికి, ఈ మెటీరియలిస్టిక్ భావాల నుంచి కాకుండా కొంత స్పిరిచువల్గా వారిని మళ్ళించడానికి ఈ యొక్క ధర్మం అనేది ఉపయోగపడుతుందండి. ఇలాంటి స్పేసెస్ ద్వారా క్రియేట్ చేసిన దాంట్లో ఒక అనుభవం అనేది కలుగుతుందండి. అంతే తప్పితే ఒక వాస్తు ప్రకారం ఉన్న ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇల్లు నన్ను అన్నీ చూసుకుంటుంది అన్న దాంట్లో అర్థం లేదండి. దీనికి ఉదాహరణగా ఒకటి చెప్తానండి. ఈ కరోనా మహమ్మారి అనేది వచ్చినప్పుడు తిరుమల తిరుపతి ఆ యొక్క ప్రాంగణం లోపలగా ఆ యొక్క భగవంతుడికి సేవ చేస్తున్నటువంటి ఎంతోమంది అర్చకులు
చనిపోయారండి. మరి అంత వాస్తు ధర్మం ప్రకారం ఉన్నటువంటి గర్భగుడితో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. అయినా సరే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వారు ఈ కరోనా బారిన పడి చనిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక అనంతపురంలోని ఒక ఫ్యామిలీకి కట్టిన ఇంటిలో వాళ్ళు ఆక్యుపై చేసిన సంవత్సరం తర్వాత కరోనా వల్ల ఇద్దరు మరణించడం జరిగింది. ఒకరు 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి తల్లిగారు, ఒక 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఇంకా ఏమైనా మార్పులు ఉంటే చెప్పండి, లేదా ఆ ఇంటిని రకరకాలుగా లోకల్గా ఉన్నటువంటి వాస్తు పండితుల్ని చూపెట్టడం వల్ల వారు రకరకాలుగా వారి మీద ఒక అనిశ్చితమైనటువంటి ఒక ప్రశాంతత లేని వాతావరణాన్ని అక్కడ కలగజేశారండి. సో అందువల్ల వాస్తు ధర్మం అనేది నీ యొక్క ఆలోచన తీరును ఉన్నతంగా తయారు చేయడానికి ఒక స్పేస్ మధ్యలో ఉండడం ద్వారా, ఎందువల్లంటే మనం జీవించున్న కాలంలో మనం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మనకు జరిగేటటువంటి మంచి చెడు, అది వైవాహిక జీవితం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, పిల్లలకు సంబంధించిన చదువులు అవ్వచ్చు, వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడులు అవ్వచ్చు, లేదా వివాహానికి సంబంధించిన విషయాలు అవ్వచ్చు, ఒక మంచి ఆలోచన తీరుగా ఉండడం వల్ల మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకోండి, తద్వారా ఆనందంగా ఉంటాం. అంతేగాని ఆ ఫ్రేమ్వర్క్లోనే వాస్తు అనేది పనిచేస్తుంది. బియాండ్ దట్ వాస్తు చేతిలో ఆ శక్తి లేదండి. అందువల్ల ఈ యొక్క హీలింగ్ వాస్తు తెలుగు ఛానల్ ద్వారా నా యొక్క అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.